తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. శ్రీవారి వాహన సేవలు తిలకించేందుకు అనుగుణంగా మాడ వీధుల్లో సకల సన్నాహాలు పూర్తి చేసింది. సామాన్య భక్తులకు త్వరితగతిగా శ్రీవారి దర్శనం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల భద్రత, సామాన్యులకు స్వామివారి దర్శనం అందేలా ప్రత్యేక చర్యలు టీటీడీ అధికారులు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలకు 7.5 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పటికై తిరుమలలో ఇంజనీరింగ్ పనులతో పాటు నిర్మాణాలు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు ఘాట్ రోడ్లు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గరుడ వాహనం ముందు రోజు నుంచి తిరుమల 2 ఘాట్ రోడ్లలో 2 చక్ర వాహనాలు నిలిపివేస్తారు. గరుడ సేవ ముగిసిన అనంతరం అనుమతిస్తారు. నిరంతరం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం 406 బస్సులతో 1969 ట్రిప్పులు వేస్తున్నాయి. ఇందులో 90,000 మంది భక్తులు తిరుమలకు చేరుకునేలా సదుపాయాలు కల్పించారు. బ్రహ్మోత్సవాల సమయంలో 2,200 ట్రిప్పులు నడిపి 2,00,000 మందికి సరిపడే రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. గరుడ వాహనం సేవ రోజు 3,176 ట్రిప్పులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. భక్తుల కోసం 7 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి 4 మాడవీధుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులను అనుమతించనున్నారు. చివరన ఉన్న భక్తులు సైతం ఉత్సవ మూర్తులను సంతృప్తికరంగా దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎలాంటి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలుండవు. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. అక్టోబర్ 4న జరిగే గరుడ వాహన సేవ రోజు ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఉండవు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి లడ్డు అందించేలా 7 లక్షల లడ్డులను సిద్ధం చేస్తున్నారు. 3,000 మంది శ్రీవారి సేవకులు, 3,100 పోలీసులు సంయుక్తంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు గ్యాలరీలోని వేచి ఉన్న వారందరికీ నిరంతరం నీటి సదుపాయంతో పాటు అన్నప్రసాదం వితరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అన్నదాత వితరణ భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. తిరుమల ప్రధాన కూడళ్లలో 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, మాడవీధుల్లో 12 అంబులెన్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అదనంగా 800 మంది కార్మికులను నియమించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే సంబంధిత శాఖలతో చర్చించారు. తిరుమలలో 43 కోట్లతో నిర్మించిన మాతృశ్రీ వకులాదేవి అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. అంకురార్పణ, ధ్వజారోహణతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు చక్రస్థానంతో ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.